नमस्ते डीएन फाइन न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु चीरार मंडलम देवांगपुरी अग्नि प्रमाद बाधितुलकु आर्थिक सहाय अंदजेसिन टीडीपी नायकुलु सज्जा वेंकटेश्वर्लु కొత్తపేట ప్రసాద నగరంలో శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి ఆలయ శంకుస్థాపనకు హాజరైన వైసీపీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కర్ణ వెంకటేష్ కొత్తపేట ఆర్టీసీ కాలనీ సాయిబాబా గుడి వద్ద సైక్లిస్ట్ ను ఢీకొట్టిన సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కాలేజీ బస్సు దేశ ప్రజల సంపదను ప్రధాని మోడీ అదానికి దోచిపెడుతూ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారన్న ప్రజా సంఘాల నేతలు చీరాల మండలం దేవాంగపురి 1వ వార్డులో అగ్ని ప్రమాదానికి గురైన బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని టీడీపీ నాయకులు సజ్జా వెంకటేశ్వర్లు అందజేశారు గ్రామానికి చెందిన భ్రమరాంబ వెంకటేశ్వర్లు కాంచనమాల మోహన్రావు కుటుంబాలకు చెందిన పెంకుటిల్లు అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది ఇంట్లోని మగ్గం పడుగులు పిల్లల సర్టిఫికెట్లు కాలిబూడిదయ్యాయి బాధితులు కట్టుబట్టలతో మిగిలారు టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ యోసేన గ్రూప్ ద్వారా అందిన సమాచారంతో తనవంతు సహాయంగా ఒక్కొక్క కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున అందజేస్తున్నట్లు బెంగళూరులో నివాసం ఉంటున్న గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు సజ్జా వెంకటేశ్వర్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ అధ్యక్షులు పృథ్వీ లలిత్ మోహన్ కార్యదర్శి సజ్జా సూర్య బాలానందం తెలుగు యువత నాయకులు వంక హరికృష్ణ పాల్గొన్నారు అగ్ని ప్రమాదంలో రెండు ఇళ్ళు కూడా కాలిపోయి వాళ్ళు కట్టబట్టలతో బయటికి వచ్చారు దానివల్ల వాళ్ళకి తింటానికి తిండి లేక ఉండడానికి గోడు లేక ఉన్న సమయంలో మన యువ నేతైన రా లోకేష్ గారి ఒక టీం నుంచి నాకు మెసేజ్ వచ్చింది ఇట్లా మన వాళ్ళు ఇట్లా అయిపోయారు వాళ్ళ ఇల్లు కాలిపోయింది పోయి చూడమని చెప్పేసి వచ్చింది నేను బెంగళూరులో ఉంటాను కాబట్టి ఆ టైంలో రాలేకపోయాను ఇప్పుడు వచ్చాను బెంగళూరుకి వచ్చి వాళ్ళ పరిస్థితి చూసే దయనీయంగా ఉన్నది మన యువనేత లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో వారి ఆదేశానుసారం మన ఈ రెండు కుటుంబ ఇక్కడ రెండు కుటుంబాలు ఉన్నాయండి రెండు కుటుంబాలు కూడా కట్టుబట్టలతో బయటపడ్డారు వారి ఆదేశానుసారం ఈ రెండు కుటుంబాలు కూడా నాకు తోచిన సహాయం నేను చేశానండి సో వాళ్ళకి ఫర్దర్గా కావాలన్నా కూడా నేను ఏమైనా కూడా సహాయం చేస్తానని చెప్పి మీ మూలకంగా చెన్నకేశవ స్వామి కృపా కటాక్షాలు కొత్తపేటలోని ప్రసాద నగరం మరియు చీరాల ప్రాంత ప్రజల మీద ఉండాలని ఆ స్వామి దయతో చీరాల ప్రాంతం మరింత అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తానని ప్రసాద నగరం ప్రజలకు అన్ని విషయాల్లో అండగా ఉంటానని వైఎస్ఆర్సీపీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి కర్ణ వెంకటేష్ పేర్కొన్నారు ప్రసాద నగరం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి పరమేశ్వర బాణలింగం స్వామి విఘ్నేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నందీశ్వర స్వామి మూర్తుల విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం శాంతి కళ్యాణం నిర్వహించారు పూజా కార్యక్రమంలో కర్ణ వెంకటేష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆయన వెంట చీరాల మున్సిపాలిటీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు కొత్తపేట మాజీ సర్పంచ్ చుండూరు వాసు శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ తాడివలస దేవరాజు వడ్లమూడి శ్రీనివాసరావు అకురాతి ప్రసాద్ మదిసాని శ్రీనివాసరావు వడ్లమూడి గోపి పాల్గొన్నారు వేటపాలెం మండలం కొత్తపేట ఆర్టీసీ కాలనీ సాయిబాబా గుడి వద్ద సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కాలేజీ బస్సు ఢీకొని సైకిల్పై వస్తున్న పెయింటర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు విషయం తెలుసుకున్న రెండో పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చీరాల ఎన్జీఓ భవన్లో సిపిఐ ఏఏటియుసి ప్రజావేదిక దళిత బహుజన పార్టీ కుల వివక్ష పోరాట సమితి చీరాల నియోజకవర్గ అభివృద్ధి సమితి బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మోడీ విధానాలపై చర్చావేదిక నిర్వహించారు సిపిఎం కార్యదర్శి ఎన్ బాబురావు ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడి యశ్రత్నం చేనేత జన సమాఖ్య వ్యవస్థాపకులు మాచెల్ల మోహన్రావు మాట్లాడారు ప్రధాని మోడీ దేశాన్ని అదానీ చేతుల్లో పెట్టి దివాలా దిశగా తీసుకెళ్తున్నారని ఆరోపించారు ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తూ ప్రజాకంటకంగా మోడీ మారన్నారు సామాన్య ప్రజలను ఇబ్బందులకు
నష్టాలకు గురిచేస్తూ అదానికి దేశ సంపదను కట్టబెడుతున్నారన్నారు. కార్పొరేట్ల కొమ్ము కాస్తూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నారని ఆరోపించారు. హిండెన్బర్గ్ మోదీపై డాక్యుమెంటరీని విడుదల చేస్తే నేటి వరకు ఆ అంశంపై చర్చ లేదన్నారు. మోడీ గుజరాత్ తల్లలపై బీబీసీ డాక్యుమెంట్ ప్రసారం చేస్తే కక్ష సాధింపుకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కార్యదర్శి బత్తుల శామ్యూల్, బీసీ ఫెడరేషన్ నాయకులు ఊటుకూరి వెంకటేశ్వర్లు, సిపిఐ కార్యదర్శి మేడ వెంకట్రావు, బత్తుల అమిత్ కుమార్ యాదవ్, కేవీపీఎస్ అధ్యక్షులు లింగం జయరాజ్, దళిత బహుజన పార్టీ అధ్యక్షులు షేక్ జిలానీ కుమార్ పాల్గొన్నారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందడానికి ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ముందుకు వస్తా ఉంది. ఈరోజు 5వ స్థానంలో ఉంది, లేకపోతే 3వ స్థానంలో కలుపుతుంది, భవిష్యత్తు మొదటి స్థానంలో వెళ్ళిపోతాం అని చెప్పేసి ఈ అభివృద్ధి చెందుతున్న దాన్ని ఓర్చుకోలేక కొంతమంది విదేశీ సంస్థలు అనేవి బీబీసీ డాక్యుమెంటరీ అంటే బ్రిటన్ సంబంధించిన ఆక్స్ఫామ్ నివేదిక అంటే అమెరికాకు సంబంధించిన హిండెన్బర్గ్ నివేదిక ఇవన్నీ కూడా దాడి చేస్తాయి. విదేశీ దేశం మీద జరుగుతున్న దాడి అని చెప్తాను అంటున్నాను. దీన్ని సపోర్ట్ చేస్తా మళ్ళీ ప్రజాసంఘాలు ఎక్కడైనా మాట్లాడతామంటే వీళ్ళందరూ వాళ్ళు దేశద్రోహులు, ఈ మాట్లాడేటందరూ దేశద్రోహులు అని చెప్పే పరిస్థితి అవుతాను. దీన్ని మనం ఖచ్చితంగా వీళ్ళని పరిశీలన చేయాల్సిన అవసరం. భారతదేశంలో కూడా ఈ మాట్లాడు బాధ్యత చర్చ పెట్టమని చెప్పండి. 18% కోర్టు మీద చర్చ పెట్టమని చెప్పండి. ఈరోజు కూడా చర్చ పెట్టిన పరిస్థితి ప్రతిపక్షాలు అడుగుతున్నాం, కనీసం ప్రస్తావం కూడా లేదు. సరే ఈ చర్చ పెట్టి ఏం సాయంత్రాలు ఏం చేస్తారని చెప్తుంటే భారతదేశ ప్రజల యొక్క పరిస్థితి ఏంటి, ఈ పరిస్థితిలో ఏం ప్రజల్లో ఎప్పుడైనా జరిగే ఎఫెక్ట్ ఏంటని చెప్పామని మనం పరిశీలన చేస్తాం. ప్రస్తుతం భారతదేశ ప్రజలు అండి మనం సంపాదించుకుని చెప్తున్నట్టు ఆస్తులేయటం ఎల్ఐసిలో మన మన వాటా మన దాచిపెట్టుకున్న డబ్బులు ఇది గ్యారెంటీ లేదు. అట్లే మనం బ్యాంకులో దాచిపెట్టుకున్న డబ్బులు వేయటం ఈ డబ్బులు గ్యారెంటీ లేదు. ఎందుకు గ్యారెంటీ లేదని చెప్పంటే నరేంద్ర మోడీ దేశంలో ప్రధానమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత భారత ప్రపంచవ్యాప్తం ఎన్ని ప్రపంచంలో ఎన్ని దేశాలు అయితే ఉన్నాయి అన్ని దేశాల్లో తిరిగి వచ్చింది. ఈ కాలంలో ఏదైనా కొరకు పెట్టుకోవడం ద్వారా నేను బయటపడ్డాను. శ్రీలంకలో సంక్షోభం వచ్చింది, శ్రీలంకలో ఆదాని కోసం ఆదాని తోటి పవర్ ప్లాంట్ పెట్టించడం కోసం శ్రీలంక గవర్నమెంట్ ఒప్పించిన నరేంద్ర మోడీకి ఒప్పందం చేసి ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఆదానికి కాంట్రాక్ట్ ఇచ్చింది. అట్లే జర్మనీకి సంబంధించినటువంటి మైనింగ్ ప్రాజెక్టు సంబంధించి అక్కడ కూడా అయితే అక్కడ ఆ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి అక్కడికి ఒక మైనింగ్ సంబంధించి అక్కడికి వెళ్ళేటప్పుడు దీన్ని వెళ్ళడం కోసం ఆడ టెండర్ పొందడం కోసం ఎస్బీఐ బ్యాంక్ నుంచి పెద్ద ఎత్తున లోన్ రుణం ఆదాని కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఈ ఆదాని కంపెనీ ట్రాన్స్ఫర్ చేసిన ఆస్తులు అంటే ఈ బ్యాంకు నుంచి వచ్చిన డబ్బులు ఎల్ఐసి నుంచి ఇచ్చిన డబ్బులు పెద్ద మొత్తం ఆదాని వస్తుంది అంత సంపద సంపద లేదు లేదని చెప్పేసి హిండెన్బర్గ్ రిపోర్ట్ తెలియజేస్తుంది. ఆ కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూరుతున్నాయి. మన మోహన్ రావు గారు చెప్పినట్టుగా మంచి మంచి విషయాలు చెప్పారు. అయితే ఆ జోలికి వెళ్ళకుండా మనం ఇంకొక ఆలోచననే మనం చెప్తూ మంచిదని భావిస్తూ ఉన్నాం. మన కరోనా టైంలో అందరూ అష్టి కష్టాలు పడ్డారు. ఈ కరోనా ఒక పూసి, ఆ పూసిని మరమంతి పుట్టాడు మోడీ గారు. సత్తవాని చేతిలో ఉంది, ఆయన ఏం చెప్తే జరిగింది కనుక మన పైన వృత్తిత్వం జరిగింది. అదేమంటే ఈ కరోనాకి ముందు మన పౌరసత్వ యాక్ట్ గందరగోళంగా ఇండియా వ్యాప్తంగా గందరగోళం చేసే క్రమంలో దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ కరోనా సీజనల్గా వచ్చే వ్యాధిని ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు కలుపు చేసి మరి మన ఇండియా మీద ఉంటాం. దాంట్లో తయారైనటువంటి 54 దేశాల్లో మరి దీని అంత విస్తృతంగా ప్రసారం చేయటం ఆయన దాని నుండి తప్పించుకోవటం ఇదంతా జరిగింది. వాస్తవానికి కరోనా అనేది మొదట వచ్చింది కార్పొరేట్లకే కరోనా వచ్చింది, ఆ కార్పొరేట్ సంస్థల కరోనా వచ్చింది. శానిటైజర్స్ ఎక్కడన్నా ఆపరేషన్ చేస్తే చేతులు కడుక్కోవడానికి ఆంటీ ముళ్ళు కడుక్కోవడానికి వచ్చేది మరి వందల వేల కోట్లు లక్షల కోట్లు వ్యాపారం చేయడానికి ఆ కార్పొరేట్ సంస్థలకు కనిపించేటువంటి వ్యక్తి మన మోడీ గారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా హక్కులు ఏ విధంగా కారణాయపడుతున్నాయో మరి కార్పొరేట్ హక్కులు ఏ విధంగా వృద్ధి చేయగలుగుతున్నాయో ఆర్బీఐ చెప్పిన నివేదిక ప్రకారమే తిరుగుతూ ఉంది.
మరి 16 లక్షల కోట్ల రూపాయలు లో 13 లక్షల కోట్ల రూపాయలు ఈ కార్పొరేట్ సంస్థలకు రుణమాఫీ చేశారు. మరి పేదవాడికి 100,000 రూపాయలు లోన్ తీసుకుంటే మరి బ్యాంకర్లు కూడా ఇంటి కాడికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు అన్ని కూడా తీసుకొచ్చి బయటేసి నువ్వు కడతావా చెప్తావంటే ఏదో ఒకటి అమ్ముకునే కడతా ఉండాలి. కార్పొరేట్ ప్రాధాన్యం ఉందని చేస్తాను. మరి ఆదాని ఆస్తులు ఈ విధంగా ఉన్నాయని చెప్పి ఒక నివేదిక వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో 3వ రోజు కూడా ఆయనకు కొన్ని భూములు అప్పగించడం జరిగింది. ఇది కార్పొరేట్ మోసం. ఈ కార్పొరేట్ అవకాశాన్ని కలిపి కట్టి ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రజా ప్రభుత్వాలు కాదు. చట్టాలు ప్రజల కోసం చేయబడింది, కార్పొరేట్కి దాసోహం చేయడానికి, కార్పొరేట్లు అభివృద్ధి చేసి వాళ్ళు దోసుకోవడానికి పనిచేస్తా ఉన్నాయి రాష్ట్ర కేంద్ర గవర్నమెంట్. ఇవి తీసుకెళ్లి ఎస్బీఐకో యూనియన్ బ్యాంకుకో ఆ ఆర్డర్ చూపించి, ఆ వర్క్ ఆర్డర్ చూపించి, ఆ గ్రాంట్ ఆర్డర్ చూపించి 1,50,000 రూపాయలు తీసుకొని చివరికి ఎగబడుతున్నారు. అదే బ్యాంక్ పర్ఫార్మెన్స్ అసెట్ కింద ఇవాళ బ్యాంకులు మాఫీ చేస్తున్నారు. 45 సంవత్సరాల కాలం పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో 467,000 కోట్ల రూపాయలు ఇట్లా ఎన్బిఐ ఆస్తులు ఉంటే 2014 మహానుభావులు హిందువులంతా ఒకటే, హిందూ రాష్ట్రం మనది అని చెబుతున్నటువంటి బీజేపీ ప్రతినిధి, అంతకంటే చెప్పాలి బీజేపీ ప్రతినిధి అయితే మనకు ఇబ్బంది లేదు, హిందూ మతం మారి వైద్య బ్రాహ్మణుగా నమోదు చేస్తున్నటువంటి బీసీ కులస్తుడు మోడీ అతి దారుణంగా ఈరోజు 19 లక్షల కోట్ల రూపాయలు పైగా ఎంపీ ఆస్తులకి మాఫీ చేశారు. దానిలో ఎక్కువ లబ్ధి పొందింది ఎవరు? ఆదాని అంబానీ. ఒక కాయగూరు అమ్ముకునే వాడికి 10,000 రూపాయలు రుణం ఇవ్వాలంటే ముద్ర రుణం ఎంతో రికమెండేషన్ కావాలి. చీకట కాయగూరు 50,000 ఇవ్వాలంటే ఎమ్మెల్యేలు చెప్పాలి, ఎంపీలు చెప్పాలి. ఒక రిక్షా కార్మికులకి ఆటో కొనుక్కోవడానికి, వాళ్ళు అభివృద్ధి చెందడానికి ఆటో కొనుక్కోవాలి 3 లక్షల రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాల మండలం దేవాంగపురిలో అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం అందజేసిన టీడీపీ నాయకులు సజ్జా వెంకటేశ్వర్లు. కొత్తపేట ప్రసాదనగరంలో శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి ఆలయ శంకుస్థాపనకు హాజరైన వైసీపీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి కరణం వెంకటేష్. కొత్తపేట ఆర్టీసీ కాలనీ సాయిబాబా గుడి వద్ద సైకిలిస్టును ఢీకొట్టిన సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కాలేజీ బస్సు. దేశ ప్రజల సంపదను ప్రధాని మోడీ అదానీకి దోచిపెడుతూ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారన్న ప్రజా సంఘాల నేతలు. ఏవీ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.